నమస్తే. ఈరోజు మనం టేస్టీగా ఉండే దోశ ఎలా తయారు చేసుకోవాలి, అసలు పర్ఫెక్ట్ దోశ అనేది రావాలి అంటే మనం ఫస్ట్ అసలు ప్రాపర్గా పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దామండి. దోశ పిండి తయారీ కోసం మనం ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలండి. అదే కప్పుతో 2 కప్స్ బియ్యం తీసుకోవాలి. 1 స్పూను మెంతులు తీసుకోవాలి. ఇవి మొత్తం కూడా బాగా శుభ్రపరచుకోవాలండి. కడిగి శుభ్రంగా కడగాలండి. 5-6 సార్లు కడిగిన తర్వాత ఈ వాటర్ మొత్తం వంచేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకోవాలండి. లైవ్ వాటర్తో సహా మొత్తం మనం 5-6 గంటలు 7 గంటల ఉంచినా పర్లేదు, అలా నానపెట్టుకోవాలి. 6 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీలో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో అయినా బాగుంటుందండి పిండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఈ పప్పులతో పాటు రైస్ యాడ్ చేస్తున్నా అండి. ఉడికించుకున్న అన్నము ప్లస్ వాటరు. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాము. ఇలా మనకి మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. నైట్ మొత్తం కూడా మనం ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా నైట్ మొత్తం పక్కన పెట్టి ఉంచితే ఇలా పొంగుతుందండి పిండి మనకి. దోశలు ఇలా చేస్తే చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయండి. కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి. సాల్ట్ వేసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి ఎంత పిండి అవసరమో అంత మాత్రమే ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెడదామండి స్టవ్ మీద. ఇప్పుడు మనం దీని మీద లైట్గా ఇలా ఆయిల్ వేసుకోవచ్చండి. వేసుకోకపోయినా ఏం పర్లేదు, బాగానే వస్తుంది. కాకపోతే వేసుకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది. నేనైతే వేస్తాను అండి. ఈ దోశ మనకి ఒక పేపర్ లాగా వస్తుంది, అందుకే పేపర్ దోశ అని చెప్పానండి. ఇది ఎలా వస్తుంది అంటే మనం పిండి వేసుకునేటప్పుడు కాదండి, దోశ చేసుకునేటప్పుడు కాదు, మనం పిండి సరైన కొలతలలో అన్ని క్వాంటిటీస్ మంచిగా వేసుకొని పిండి రెడీ చేసుకున్నప్పుడే ఇలా ఈ దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యము మినపప్పు నానబెట్టుకునేటప్పుడు మెంతులు యాడ్ చేసాము, అందువల్ల ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది బ్రౌనిష్గా. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి దోశ రెడీగా ఉందండి. దోశ పిండి ఇలా మీరు మెంతులు అన్నము ఇవన్నీ యాడ్ చేసి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.